విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ పరిధి లంకలపాలెం గ్రామంలో గత నెల రోజులుగా వాటర్ ట్యాంకర్స్ రాక ఇక్కడ ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. శ్రీరామనగర్ కాలనీ గంగిరెడ్ల కాలనీ వాసులకు గత నెల రోజులుగా వాటర్ ట్యాంకర్ కూడా రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో లంకలపాలెం శ్రీరామనగర్ కాలనీలో ఉన్న సచివాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ కరోనా టైంలో కూడా వంటిని శుభ్రపరచుకోవడానికి నీరు లేక స్నానం చేయడానికి కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నామని ప్రజలకు తక్షణమే విముక్తి చేయాలని పలుమార్లు జీవీఎంసీ గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తక్షణమే అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వెనకబడిపోయిన వాళ్ళం కాబట్టి దాని గురించి ఎవరు బోర్లు కోయించుకోలేదు. మా డిమాండ్ మాకు వాటర్ కావాలండి. వాటర్ మాత్రం వెంటనే మాకు తింటారని మా కొలాయిలు కూడా వేయలేదు. అంత లెక్క కొలాయిలు వేసారు. మా ఇదిలో కొలాయిలు కూడా లేవు. మీరు అవతల ఆ కోనలోకి ఉంది, కోనలోకి కన్నూరుకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గంగిరెడ్డి కోనలోకి మాత్రం అసలు ఒక కొలాయి వేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ లంకెలపాలెం గ్రామంలో గ్రేటర్ విశాఖలో పర్వాడ మండలం నుంచి మేము చెప్తున్నాం. ఎందుకంటే లంకెలపాలెం గ్రామంలో శ్రీరామనగర్ కాలనీ, గొల్లపేట, గంగిరెడ్ల కాలనీ ఈ పరిసర ప్రాంతాలంతా కొండ ప్రాంతం అవడం వల్ల గత కొంతకాలంగా వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడం అంటే గతంలో ప్రభుత్వం ఏంటంటే పైప్ లైన్లు వేశారు. దిగువ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో పైప్ లైన్ వేసినప్పటికీ ఈ పై ప్రాంతంలో చుట్టుపక్కల పైప్ లైన్ వేశారు, కానీ దానికి కొన్ని అతుకులు అతకడం వల్ల పూర్తి స్థాయిలో ముగించలేకపోయారు. అయితే ఆ మధ్యలో వదిలేశారు. ఆ పైప్ లైన్ వల్ల ఎవరికి ఈ పైన కొండపైన నీరు రావడం మానేసింది. అలాగే పూర్వం నుంచి వాటర్ ట్యాంకులు వచ్చేవి, ఎందుకంటే అంటే ఒక్కొక్క విలేజ్లో ఇక్కడ ఉన్న వీధులన్నిటికి ప్రతి వీధికి 5-4 వచ్చేసేవి. ఇప్పుడు గవర్నమెంట్ వారు సంవత్సరం కాలం నుంచి ఆ వాటర్ ట్యాంక్ కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించకపోవడం వల్ల 55, 56, 57 వార్డులో వాటర్ ట్యాంకులు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. దీనివల్ల విపరీతమైన త్రాగునీటి కొరత మరియు ఏర్పడడం వల్ల తీవ్రంగా ప్రజలు ఇప్పటికే కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. రోజుకి మనం చూస్తున్నాం ప్రభుత్వాలు చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అని చెప్తున్నాయి, కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఎలా కడుక్కుంటారో మీరే చెప్పాలి. ఇది ఆల్రెడీ